महात्मा गांधी जातीय उपाधि हामी पधकంలో పనికి సరైన వేతనం చెల్లించడం లేదంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఉపాధి కూలీలు ఆరోపించారు. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉపాధి హామీ పనులు చేస్తున్నామని ఇలాంటి సమయంలో కష్టపడిన దానికి ఫలితం రావట్లేదని వారానికి 360 రూపాయలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ అధికారుల మాయాజాలంతో నిజమైన కూలీలకి అన్యాయం జరిగిందని రాణి వాళ్ళ పేర్ల మీద మాస్టర్లు వేసుకుని ఎక్కువ మొత్తంలో కూలీలు వేసుకుంటూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అవకతవకలపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని తమకు తగు న్యాయం చేయాలని కూలీలు కోరారు. మేజర్ పంచాయతీ అండి, నేను మేట్ని. నా పేరు వెల్లపు వెంకటరామయ్య. మాకు ఫీల్డ్ లో పని చేపించేసి గట్టు అంజుబాబు. ఆ నుంచి పోతే రాయవరంలో ఇంకొక సెక్టర్ ఉంది, అక్కడ వచ్చేసి కంది రామకృష్ణ వాళ్ళు చేయిస్తున్నారు. ఇక్కడ మావి మొత్తం లేబర్ కులాలండి. పాలెం కానివ్వండి, రాయవరం రైల్వే స్టేషన్ కానివ్వండి, రెండు కలిసి రెండింటికి కలిపి గట్టు అంజుబాబు. అక్కడ వచ్చేసి అక్కడ ఒక అతను కంది రామకృష్ణ. ఇక్కడ మా వాళ్ళంతా మొత్తం లేబర్ కులాలు. ఎమ్మెల్యే గారు కూడా 230 రూపాయల కాడికి కొట్టమని చెప్పారు, కానీ మా వాళ్ళకి ఒక రోజుకి వచ్చేసి 30 రూపాయల నుంచి 25 రూపాయలు, మహా అంటే 40 రూపాయలు, అంతకంటే ఎక్కువ పడ్డ దాఖలాలు లేవు. మా వాళ్ళు పొద్దున 6 గంటలకు వచ్చేసి 9 గంటల వరకు పనిచేస్తున్నారు. డెప్త్ కూడక వాళ్ళు ఇచ్చిన డెప్త్ ప్రకారం తవ్వుతున్నారు, కానీ డెప్త్ ఒకటి ఉంటుంది, కొంతలు ఒక రకంగా ఉంటున్నాయి. తీరా వాళ్ళకి మా వాళ్ళకి మసలు డబ్బులు పడపోయేసరికి 25 రూపాయలు 20 రూపాయల కంటే ఎక్కువ పట్టలేదు. ఇది ఎక్కడ న్యాయం అని మేము అందరం కూడా అడుగుతున్నాము. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కాబట్టి 230 కాటికి మాకు ఎందుకు కొట్టట్లా, మేము చేసిన పాపం ఏంది, మా వాళ్ళకి పని రాదా? మా వాళ్ళు పుట్టింది మట్టిలో, మీ మట్టిలో పుట్టి మట్టి పనులు మా వాళ్ళు చేసేది. మా కులం మొట్టిల కులం కాబట్టి మా వాళ్ళకంటే పని ఎక్కువ తెలిసిన వాళ్ళు లేదు. వాళ్ళ కుల వృత్తులలో వాళ్ళకి తెలుసు, మా కుల వృత్తిలో మాకు తెలుసు కాబట్టి మాకు ఎందుకు తక్కువ పడుతుంది, మాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది, మేము చేసిన తప్పేంటి? కాబట్టి దయచేసి మమ్మల్ని కొంచెం గమనించుకొని మాకు న్యాయం చేయమని. చచ్చిపోయిన వాళ్ళకి కొట్టారు, పోతే చచ్చిపోయిన వాళ్ళకి కూడా కొట్టారు. ఇది ఎక్కడ న్యాయం? బతుకున్న వాళ్ళకు తక్కువ కొట్టడం, చచ్చిపోయిన వాళ్ళకి ఎక్కువ కొట్టడం, ఇది ఎక్కడ న్యాయం? మాకు న్యాయం చేయమని మీడియా ద్వారా పెద్దలందరినీ కూడా మేము వేడుకుంటున్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి.